ఏ పంటలోనైనా కలుపు మొక్కలు రావడం సహజం. ఈ కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి మొక్కలకు అందాల్సిన పోషకాలను గ్రహించి పంటకు హాని చేస్తాయి. సకాలంలో ఈ మొక్కలను తీసివేయాలి. కూలీలతో కలుపు తీయించడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వీడిసైడ్స్ తో కలుపుని తొలగించుకోవచ్చు. ఈ రసాయనాలు వాడడానికి ముందు వాటిపై మంచి అవగాహన కలిగి ఉండాలి. కలుపు నివారణ మందులు వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. కలుపు నివారణ కోసం ఎన్నో రసాయనిక మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏ మందును ఏ పంటలో కలుపు నివారణకు ఉపయోగించుకోవాలో ముందుగా తెలుసుకోవాలి. ఒక పంటలోని కలుపు నివారణ మందుని వేరే పంటలో వాడకూడదు. అంతే కాకుండా ఎంత మోతాదులో ఏ మందును ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. మోతాదులో తేడా వస్తే అనవసరమైన మొక్కలతో పాటు పంట మొక్కలు కూడా నశించిపోతాయి. అంతే కాకుండా నేల కలుషితమైపోతుంది. సాగునేల కలుషితమైపోతే ఆ భూమిలో వేరే పంటలు పండించడం అసాధ్యమైపోతుంది. ఏ మందును ఉపయోగించినా అది నేల సారానికి నష్టం కలగకుండా చూసుకోవాలి. పైరులో వచ్చే ప్రతి కలుపు నివారణకు రసాయనిక మందులు అవసరం ఉండదు. అవసరమైన దానిలోనే కలుపు నివారణ మందులు వాడాలి. అది నిపుణుల సూచనతోనే ఉపయోగించాలి. మాఘాని వరిలో వరి నాటిన 5 రోజులలోపు కలుపు నివారణకు 35 గ్రాముల ఆక్సాడై ఆర్డిల్ పొడి మందుని వాడుకోవాలి. దీన్ని ఎక్కువ మోతాదులో వాడితే వరి పైరుకు నష్టం కలుగుతుంది. ఇక తక్కువ మోతాదులో వాడినా ఆలస్యంగా వేసినా కలుపు నశించదు. ఏ పంటకు సిఫారసు చేసిన మందుని ఆ పంటకు మాత్రమే వాడాలి. మాఘాని వరిలో వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు నాటిన 25 నుంచి 30 రోజులలోపు పొలంలో నీటిని తీసివేయాలి. 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకు 400 నుంచి 500 గ్రాముల వంతున 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి. ఈ మందుని ఎట్టి పరిస్థితుల్లోనూ మినుము, పెసర, పత్తి అలాగే పొగాకు, మిరప పంటల్లో వాడుకోవద్దు. కొన్ని రకాల కలుపు మందులని పంట విత్తిన వెంటనే లేదా మొలకెత్తక ముందు పిచికారీ చేయాలి. పెండి మిథాలిన్, అలాక్లోర్ మందులను పిచికారీ చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉంటేనే ఈ మందులు బాగా పనిచేస్తాయి. ఇక కొన్ని రకాల కలుపు మందులు పైరు, కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాతనే పిచికారీ చేయాలి. ఫినాక్సాప్రాస్ పిఇథైల్ మందులను మినుము, పెసర పైరులు విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత పిచికారీ చేయాల్సి ఉంటుంది. పైరు విత్తిన వెంటనే ఈ మందులు ఉపయోగిస్తే ఫలితం ఉండదు. కొన్ని రకాల కలుపు మందులకు పంట మొక్కలు కలుపు అనే తేడా ఉండదు. అంటే ఇవి పొలంలోని అన్ని మొక్కలను నిర్మూలిస్తాయి, కాబట్టి వాటిని పైరులో వాడద్దు. పారావాట్, గ్లైఫోసేట్ మందులను పైరులో అసలు వాడద్దు. పత్తి, చెరుకు పంటల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ మందులను పంట మొక్కలపై పడకుండా కలుపు మొక్కలపైనే చల్లుకోవాలి. కలుపు మందును పిచికారీ చేసేటప్పుడు ప్రక్క పొలంలో ఉండే పంటకు ఏదైనా నష్టం కలుగుతుందో లేదో ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా వరిలో 2,4-D సంబంధించిన మందులు వాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ప్రక్క పొలంలో పత్తి, మిరప వంటి పంటలు ఉంటే ఈ మందులను ఉపయోగించవద్దు. కలుపు మందులు వాడేటప్పుడు ఆ పంట తర్వాత వేసేటువంటి పంటకు నష్టం కలిగించే అవకాశం ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. మొక్కజొన్నలో అట్రాజిన్ మంచిదే, కానీ దీని అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, కాబట్టి ఈ మందులు వాడేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకొని వాడాలి. కలుపు మందులను తేలికపాటి ఇసుక, గరప నేలల్లో తక్కువ మోతాదులో వేసుకోవాలి. సేంద్రియ పదార్థం, బంకమట్టి ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వేయాలి. అదే ఎర్ర నేలల్లో మాత్రం మధ్యస్థంగా వాడుకోవాలి. మొండి జాతి మొక్కలైన తుంగ,
గరిక గర్భ వంటి కలుపుని నిర్మూలించడానికి గ్లైకోసేట్ మందులు పూత రాకముందే పిచికారి చేయాలి. రెండు వారాల తర్వాతనే సేద్యం ప్రారంభించాలి. మందు పిచికారి చేసిన 6 నుంచి 8 గంటల వ్యవధిలో వర్షం పడితే మందు ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్న మందులను ఇసుకలో కలిపి చల్లకూడదు. నిపుణుల సూచనలు లేనిదే కలుపు మందులను పురుగు తెగుళ్ల మందులను కలపొద్దు. కారణంగా మృత్యు ముఖం వరకు వెళ్లి కోలుకున్న ఖమ్మం బాలిక శ్రీజ తన కుటుంబ సభ్యులతో ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలిసింది. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయం